ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి రోజు రోజుకి నాగరికత, టెక్నాలజీ బాగా పెరుగుతుంది. మరి ఈ రోజుల్లో మనం డెవలప్మెంట్ని అందిపుచ్చుకుంటున్నాం. బాగా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ, మరి ఎక్విప్మెంట్ ఫెసిలిటీ కానీ, సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఇట్లా బాగా పెరిగేసరికి, అట్లాగే మార్కెటింగ్ ఫెసిలిటీస్ బాగా పెరిగేసరికి శుభ్రంగా ఈ రోజుల్లో అన్ని చిటికలో దొరికిస్తున్నాయి. పూర్వం రోజుల్లో ఏదో తినాలంటే ఏదో వండుకుని 2-3 గంటలు శ్రమ చేస్తేనే భోజనం దొరికేది. తిన్నది కాస్త సర్దిపడిపోయి మళ్ళీ ఫ్రెష్గా వండుకుంటేనే తినడానికి దొరికేది. కొనుక్కోవటానికి కూడా ఫుడ్ దొరకని రోజులు. అలాంటి రోజుల నుంచి మనం ఈ రోజుల్లో ఇన్స్టెంట్గా ఇక వండుకోవలసిన పని లేకుండా అప్పటికప్పుడు ఇట్లా తీసుకోవటం తినేసే స్థితిలో అన్ని ఆహారాలు దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇన్స్టెంట్ ఫుడ్స్ ఈ రోజులు ఎక్కువగా తింటున్నారు. అంటే ఇన్స్టెంట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్, బాటిల్ ఫుడ్స్ ఇలాంటి ఎక్కువగా బాగా వాడటానికి అందరు ఇష్టపడ్డారు. మనం షాపు దాకా వెళ్ళి కొనుక్కోవడానికి మరి సమయం కుదరకపోతే ఫోన్ కొడితే చాలు, చిటికలో డోర్ డెలివరీ, వేడివేడిగా ఇంటికి తీసుకొచ్చి కూడా పెట్టేస్తున్నారని. ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ తినడం అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, యూత్ వరకు బాగా చేస్తున్నారు. మరి నాకేమనిపిస్తుందో తెలుసా? ఇన్స్టెంట్ ఫుడ్స్ బాగా తింటే కాన్స్టెంట్ డిసీజెస్ త్వరగా వస్తాయి. అంటే కాన్స్టెంట్గా మీ రోగాలు మీ దగ్గరే ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. మరి ఆ కాన్స్టెంట్గా రోగాలు మీ దగ్గర ఉండటం మీరు ఇష్టపడతారా చెప్పండి? ఒబేసిటీ వస్తుంది, కాన్స్టెంట్ ప్రాబ్లం. డయాబెటీస్ వస్తుంది, కాన్స్టెంట్గా ఉండిపోతున్నది లైఫ్ టైం. బీపీ వస్తుంది, అది కాన్స్టెంట్గా ఉంటున్నది. హార్మోన్ ట్రబుల్స్, ఇట్లాంటి ఏవి తీసుకున్నా జీవితకాలం ఎందుకు పోవట్లేదంటే కాన్స్టెంట్గా రోగాలు ఉండేటట్టుగా ఇన్స్టెంట్ ఫుడ్స్ మెయిన్గా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటారా, మనం తినే ఆహారాలన్నీ బాగా అత్యధికమైన వేడికి గురి చేయబడ్డాయి. మరి నెల ఉండాలి, నెలల తరబడి చెడిపోకూడదంటే ఎంత వేడికి గురి చేస్తే చెడిపోకుండా ఉంటాయండి? అందులో పురుగు పుట్టకుండా, బ్యాక్టీరియా ఫంగస్ చేరకుండా ఉంటున్నదంటే ఎన్ని కలపబట్టి ఉంటున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మనం వండుకున్నది ఏదైనా 5-6 గంటల్లో లేకపోతే రేపొద్దురికి సర్దోషం వస్తుంది. అలాంటిది అనేసి రోజులు ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ మరి నిల్వ ఉంటున్నాయంటే ఎంత ప్రాసెస్ చేయకపోతే ఉంటాయండి. అలాంటప్పుడు ఆ వేడికి ఆ పదార్థాల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అయి ఇన్స్టెంట్ ఫుడ్స్. ఆ వేడి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ నశిస్తాయి. అత్యధికమైన వేడికి గురి చేస్తే కొన్ని నూనెలో దేవినవి, అట్లాగే ఓవెన్స్లో పెట్టిన 260-250 డిగ్రీల వేడిలో వండినవి ఉంటాయి కొన్ని హీట్కి. అలాంటప్పుడు అందులో యాంటీ ఆక్సిడెంట్స్ పూర్తిగా నశించడంతో పాటు కొవ్వులు దెబ్బతింటాయి, మాంసకృతులు కూడా ఆ వేడికి దెబ్బతింటాయి సైంటిఫిక్గా తీస్తే. మరి ఇప్పుడు ఇట్లా అన్నీ డ్యామేజ్ అయిన ఆహారాలు, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ వచ్చిన ఆహారాలు మనం తిన్నామనుకోండి, అందులో అసలు పోషకాలు ఉండవు, టేస్ట్ మాత్రం ఉంటుంది. హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, రక్షణ కలిగించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. ఫైబర్ ఉండదు కానీ హై ఫ్యాట్ ఉంటుంది, హై సాల్ట్ ఉంటుంది, హై కార్బ్స్ ఉంటాయి. మరి ఇట్లాంటివన్నీ లాభాలు కలిగించే లేపోగా నష్టాన్ని కలిగించే ఎక్కువ ఉన్న వాటిని మనం తిన్నామనుకోండి, ఈ ఫ్రీ రాడికల్స్ అన్నీ లోపలికి వెళ్ళి మన శరీరంలో కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఈ ఫ్రీ రాడికల్స్ లాగేసుకుంటాయి. దాంతో హెల్దీగా ఉన్న కణాలన్నీ రోగగ్రస్తంగా మారతాయి. అవన్నీ నిదానంగా ఇన్ఫ్లమేషన్ పెంచేస్తాయి బాడీలో. ఆ ఇన్ఫ్లమేషన్ని మనకు ఇప్పుడు రకరకాలుగా, ఇప్పుడు డయాబెటీస్ ఏంటి, ప్యాంక్రియాసిల్ ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇట్లా ఆర్టరీస్లో లేయర్స్ డ్యామేజ్ అయ్యే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఏంటి, ఇవన్నీ రకాలుగా మార్పులకు కారణం. అందుకని ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎంత ఎక్కువ తింటారో కాన్స్టెంట్ డిసీజ్ అంత ఎక్కువగా, ఏజ్ రాకుండా వస్తాయి. ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారుగా, నేను 15-20 ఏళ్ళ నాడు ఇదే విషయం చెప్పాను, అది ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇలాంటి ఫుడ్డే మీ పిల్లలకు కొనిపెట్టండి, భవిష్యత్తులో పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుట్టారటండి అనే చెప్పుకునే రోజులు వస్తాయన్న. ఇప్పుడు చూడండి అదే విషయం, 60 ఏళ్ళకి షుగర్ వచ్చేది 93లో నేను ప్రచారం స్టార్ట్ చేసిన సంవత్సరం అది. కానీ ఇప్పుడు అదే 25 ఏళ్ళ షుగర్ వస్తుందని నేను ఆ రోజుల్లో, అలవాట్లు మారకపోతే స్థితి ఎట్లా మారుతుందన్న, కరెక్ట్గా 25 ఏళ్ళకి షుగర్ వస్తుంది ఎక్కువ మందికి చూస్తే ఈ రోజుల్లో. ఒకసారి 20 ఏళ్ళకి షుగర్ వస్తే కాన్స్టెంట్గా జీవించిన వరకు ఉంటున్నది. మరి అట్లాంటి రోగాలు కాన్స్టెంట్గా ఉంటే మనకి ఇష్టమేనా, మన ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా రోగాలు ఉంచుకోవటం ఇష్టమేనా చెప్పండి? అందుకని ఏదైనా సరే
మనకి మార్కెట్లో కంటి కనపడుతుంటే ఆకర్షణ, ఎగబడాలి తినేయాలనిపిస్తుంది, నేను కాదంటలా, కానీ మనకు కాస్త కంట్రోలింగ్ పవర్ పెట్టుకోకపోతే జీవితమే దెబ్బతింటుంది. అందుకని అలాంటి కాన్స్టెంట్ డిసీజెస్ రాకూడదంటే మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎంజాయ్ చేసే ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ అప్పుడప్పుడు తినండి, ఏదో నెలకోసారి రెండు సార్లు అంతే. కానీ కంటిన్యూస్గా కాన్స్టెంట్ డిసీజెస్ని కలిగించే ఇన్స్టెంట్ ఫుడ్స్ని మాత్రం తినకండి. కంటిన్యూస్ హ్యాబిట్ చేశారు అంటే అది కంటిన్యూస్గా రోగాలు మనకు ఉంటాయి. అందుకని మీ పిల్లలకి అట్లాంటి వాటిని కొనిపెడుతున్నారు, ఇక అవి తెచ్చేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టి మరీ సప్లై చేస్తున్నారు. అలాంటి వాటిని అసలు ఫ్రిడ్జ్లో లేకుండా చేయండి. అట్లా స్టోర్డ్ ఫుడ్స్ని, ప్యాక్డ్ ఫుడ్స్ని, ఇన్స్టెంట్ ఫుడ్స్ని, టిన్ ఫుడ్స్ని, బాటిల్ ఫుడ్స్ని, ఇలాంటి వాటిని ఏదో ఫాస్ట్ ఫుడ్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసి ఇచ్చేస్తారు. వాడు ఎంత ప్రాసెస్ చేయకపోతే అవన్నీ రెడీగా ఉంటాయండి. అక్కడ ఎన్నాళ్ళు నిలవ పెట్టాడు, ఎంతెంత కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఇన్ని కలిపితే కదా నిలవ ఉంటున్నాయి, టేస్ట్ వస్తున్నది. మరి ఇవన్నీ మనకి కాన్స్టెంట్ డిసీజెస్ రావడానికి కారణమవుతున్నాయి. రోగాలు వచ్చాక అప్పుడు ఏడుస్తున్నారు, హార్ట్ అటాక్ వస్తే అప్పుడు బాధపడుతున్నారు, పక్షవాతం వస్తే చిన్న ఏజ్లో అప్పుడు బాధపడుతున్నారు, పిల్లలు పట్టకపోతే అప్పుడు ఏడుస్తున్నారు. మరి ఈ స్థితి వచ్చాక బాధపడటం మంచిదా? మనిషి అంటే రాబోయేదాన్ని ముందే గ్రహించవలసిన వాడు, ముందే దూరదృష్టితో ఆలోచించుకోవలసిన వాడు. ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సరైన కోణంలో వాడుకుంటే ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ని తగ్గిస్తారు. ఆ ఇన్స్టెంట్ ఫుడ్ ప్లేస్లో ఇన్స్టెంట్గా తినే న్యాచురల్ ఫుడ్స్ ఉన్నాయిగా. యాపిల్ ఉంటుంది, అరటిపండు ఉంటుంది, జామకాయ ఉంటుంది, రేక్కాయలు ఉంటాయి, డ్రై నట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇన్స్టెంట్గా తినొచ్చు కదా వీటిని. కాన్స్టెంట్గా ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు ఆరోగ్యం మీ సొంతం. కాన్స్టెంట్గా ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా మీకు హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు రోగాలు వస్తాయని భయం లేకుండా జీవించవచ్చు. కాబట్టి అలాంటి న్యాచురల్ ఫుడ్స్ మదర్ నేచర్ పండించి ఇన్స్టెంట్గా రెడీమేడ్ ఫుడ్స్ ఇస్తున్న తినండి బిడ్డలు అని. అలాంటి వాటిని తినే అదృష్టం మనకుంటే ఆరోగ్యం. మార్కెట్లో కనపడే ఇన్స్టెంట్ ఫుడ్స్ తినాలనే కోరిక కలగటమే అనారోగ్యం. మన జీవితానికి అలాంటి ఆలోచనలు రావటమే ఒక శాపంగా మారుతుంది. అందుకని అకేషన్గా తినాల్సిన కంటిన్యూస్గా తింటున్నారు, ఇదే మెయిన్ చేసే తప్పు. కాబట్టి పేరెంట్స్ మారండి, పిల్లల్ని మార్చుకోండి. లేకపోతే మీ కళ్ళు ఎదురుగుండా మీ పిల్లలు చనిపోయే రోజులు, భవిష్యత్తు అంతా ఇదే. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది 5-10 ఏళ్ల నుంచి పిల్లలు చచ్చిపోతున్నారు, పేరెంట్స్ అందరూ బాగుంటున్నారు. పేరెంట్స్కి క్రానిక్ డిసీజెస్ ఉంటలా, పిల్లలకి క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. పేరెంట్స్కి మెటబాలిక్ సిండ్రోమ్స్ లేవు, పిల్లలకి మెటబాలిక్ సిండ్రోమ్స్. మరి ఇలా రావటానికి కారణం మన ఆహారము, మన అలవాట్లు, మార్కెట్లో ఉండే ఈ ఇన్స్టెంట్ ప్యాకెడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్స్ కారణం. సాధ్యమైనంత వరకు వాటికి దూరం అవుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.